శీర్షిక మనిషి అయిన వాడు మానవ శాస్త్రం చదవాలి ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు వెన్నుముక లేని జీవులు జంతువుల నుండి వెనుముక గల జంతువులు ఎలా ఏర్పడు ఏర్పడుతూ వచ్చాయో చింపాంజీ దశ నుండి నేటి ఆధునిక మానవుడి దాకా మిలియన్ల సంవత్సరాలతో సంవత్సరాలలో జరుగుతూ వచ్చిన పరిణామ దశలేమిటో ప్రతి ఒక్కరూ సంక్షిప్తంగా నేను తెలుసుకోవాలి మనిషి తనను తాను తెలుసుకోవడం అంటే ఇదే పరిణామ క్రమంలో ఎన్ని మార్పులు చేర్పుల తర్వాత మనిషి ఇలా ఎలా తవరు తయారవుతూ వచ్చాడో తెలుసుకోవాలి ఇవేవీ తెలుసుకోకుండా కనీస పరిజ్ఞానం పెంచుకోకుండా చేసే వారెంత అమాయకులో అజ్ఞానంలో ఆలోచించాలి నేటి యువతరం వేసే ప్రశ్నలకే జవాబు చెప్పలేని వీళ్ళు ఇక వచ్చే తరాల వచ్చే తరాలను ఏ విధంగా ప్రభావి ప్రభావితం చేయగలరు అందుకే వాడుకలో ఓ మాట ఉంది ఎవరైనా మొండి ఘటాన్ని మందలించాల్సి వస్తే నీ మతం నీదేనా ఎవరు చెప్పినా వినవా అని నిలదీస్తారు అంటే మతం అనే పదం మంకు పట్టుకు మూర్ఖత్వానికి పర్యాపదంగా వాడతారు సరే వ్యక్తిగతంగా ఎవరైనా వారి వారి మత విశ్వాసాలలో వారు ఉంటే అది వారిష్టం కానీ అజ్ఞానం వల్ల మూఢ విశ్వాసాలలో కూరుకుపోతున్న జనాభాయే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఆ అజ్ఞానాన్ని మెల్లమెల్లగా తొలగించే ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం ఎవరికి వారు కూడా మొదలుపెట్టి హేతుబద్ధంగా ఆలోచిస్తూ ఉంటే సమాజం దానంతటా అదే వైజ్ఞానిక సమాజంగా రూపుదిద్దుకుంటుంది మనిషికి సంబంధించిన శాస్త్రం మానవ శాస్త్రం ఆంథ్రపాలజీ చదవకుండా అందులోని విషయం ఏ మాత్రం తెలుసుకోకుండా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మత గ్రంథాల్లోని ధర్మసూత్రాలు వల్లే వేస్తే ఇక కుదరదు దేవుడు మనిషిని సృష్టించలేదు మనిషి తనలోని భయాన్ని దేవుడుగా సృష్టించుకొని ఆ భావాన్ని చెలువలు పలవలుగా అల్లుకుంటూ పోయాడని రూఢిగా తెలిసిపోయింది మానవ జీవ పరిణామం గురించి ప్రాథమిక ప్రాథమిక పరిజ్ఞానమైన సంపాదించుకోకుండా ఆత్మ పరమాత్మ పునర్జన్మ పాపం పుణ్యం పవిత్రం అపవిత్రం లాంటి అర్ధరహితమైన మాటలు ఉపయోగించటం ఇక నుంచి మానివేయాలి అది వృధా ప్రయాస అని తెలుసుకోవాలి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో చివరన ఉన్న సస్పెన్స్ను మీకెవరైనా ముందుగానే చెప్పేస్తే ఇక ఆ సినిమా చూడాలని అనిపించదు కదా ఇది అంతే ఈ విశ్వం ఏర్పడిందే కానీ ఏ దేవుడు పనిగట్టుకుని సృష్టించలేదన్న విషయం తెలిసిపోయింది ఇంకా సస్పెన్స్ ఏమీ లేదు శాస్త్రవేత్తలంతా ధృవపరిచారు కూడా అయినా ఇంకా పిచ్చి మాటలు చెబుతూ కూర్చున్న మత పెద్దల్ని మత ప్రచారకుల్ని చూసి జనం జాలిపడుతున్నారు ఈ పెద్దలంతా వారిని వారు అప్డేట్ చేసుకోవాల్సిన సమయం ఆసనమైంది మనిషి గ్రహాల చుట్టూ తిరుగుతూ భవిష్యత్తులో ఇతర గ్రహాలపై కాలనీలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు ఒక గ్రహం మరో గ్రహంలో ప్రవేశించిందని అంతు లేని పంచాంగాలు విప్పుతూ బోధలు చేస్తున్నారు వేరువేరు పనులకు వేరువేరు రోబోలు రోబోట్లు తయారు చేస్తూ ఉంటే జాతక వాస్తు పండిత ముల్లా ఫాదర్లు తామే రోబోట్లుగా మారిపోయారు వేల ఏళ్ల నాటి మత గ్రంథాల కమాండ్లకు స్పందిస్తున్నారు వేల ఏళ్ల క్రితం మనిషి పవిత్ర గ్రంథాల పేరుతో రాసుకున్న విషయాలు రొటీన్గా వల్లవేస్తున్నారు శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న అత్యాధునిక రోబోట్లేమో తమ కృత్రిమ మేధోశక్తి ఉపయోగించి సమర్థవంతంగా అత్యాధునిక సమాచారంతో సమాధానాలు ఇస్తు సమాధానాలు ఇస్తున్నాయి మరి ఈ మత పెద్దలేం చేస్తున్నారు అత్యాధునిక కాలంలో బతుకుతూ టెక్నాలజీని తెగవాడుకుంటూ సనాతన ధర్మాలు మనుశాస్త్రాలు వర్ధిల్లలు అంటున్నారు ఇంగిత జ్ఞానం మరచి అజ్ఞానంలోనే ఆనందం ఉందని తేలిపోతున్నారు వారు ఎందుకు చలామణిలో ఉంటున్నారంటే అది వారి తెలివితేటల వల్ల కాదు మోస గుణం వల్ల దగుల్బాజీ నైజం వల్ల జనంలో ఒక పర్వతంలో ఉన్న మూఢత్వం వల్ల ఒకటిన్నర మిలియన్ సంవత్సరాలకు ముందు ఏడు మిలియన్ సంవత్సరాల లోపు ఉన్న కాలాన్ని ప్లియోసిన్ ఎపోక్ అని నిర్ధారించారు శాస్త్రవేత్తలు శాస్త్రజ్ఞులు అప్పుడు వాతావరణం ఇప్పటిలా లేదు దట్టమైన అడవులు అంత అడవులు అంతరించి మైదానాలు ఏర్పడ్డాయి ఏనుగులు గుర్రాలు ఒంటెలతో పాటు మనిషి పూర్వీకులు కూడా బాగా విస్తరించాయి మనిషి మనిషిగా రూపొందక ముందు ఉన్న జంతురూపాల్ని హోమిడి హోమినిడి ఇక్కడ మనిషి పూర్వీకులు అంటు అంటున్నాను పైగా అప్పుడప్పుడే వాటి జీవన విధానం చెట్లను వదిలి నేల మీద ప్రారంభమైంది కోతిలో నుంచి క్రమంగా మనిషి రూపుదిద్దుకున్నాడు సాంఘిక జీవిగా మారాడు మనిషి పూర్వీకుల్లో మెదడు పరిణామం మెదడు పరిమాణం ఐదు వందల సిసి నుండి ఎనిమిది వందల సిసికి అది క్రమంగా పదమూడు వందల నుండి పద్నాలుగు వందల సిసిలకు పెరుగుతూ వచ్చింది తరువాత చలియుగం ప్లిస్టోసిన్ ప్రారంభమైంది మనిషి పూర్వీకులు తప్పనిసరి గుహల్లో నివాసం ఏర్పరచుకోవాల్సి వచ్చింది క్రమంగా కుటుంబ వ్యవస్థ రూపుదాల్చింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనకు కనిపిస్తున్న మానవ జాతి హోమోసేపియన్స్ హోమోసేపియన్స్ రూపుదిద్దుకునే దశలో క్రోమాగ్నన్ మానవుడు నియంత్రతల్ మానవుడు అంతకుముందు కొన్ని మరికొన్ని జాతులు వర్ధిల్లాయి యాభై లక్షల సంవత్సరాల పూర్వము హోమినిడి చింపాంజీలు ఉండేవి ఇరవై ఐదు లక్షల సంవత్సరాల క్రితం క్రోమాగ్నన్ మానవుడు ఉండేవాడు ఈ మధ్య కాలంలో ఆస్ట్రలోఫిటికస్ హోమో ఫిబిలిస్ హోమో ఎరెక్టస్ హోమో ఎర్గాస్టర్ నియాండ్రథల్ మానవుడు మానవుడి వంటి జాతులు వర్ధిల్లాయి ఆయా జాతుల వేట ఆహార పంపిణీ ఆయుధాల తయారీ యుద్ధాలు మాతృస్వామ్యంలో నాయకురాలు మారుతూ ఉండటం ఆమె తనకు నచ్చిన మగాణ్ణి దగ్గర తీస్తూ ఉండటం వగైరా అధ్యయనం చేయాల్సిన విషయాలు మహారాచయిత రాహుల్ సం సాంకృత్యాన్ సాంకృత్యాయన్ ఈ విషయాలు అర్థవంతంగా చిత్రీకరించారు వర్తమానంలో నిలబడి గతంలోని మానవుడి సుదీర్ఘ ప్రయాణాన్ని అవలే అవలోకించాలనుకునే వారు తప్పగా మానవ శాస్త్రం గురించి తెలుసుకోవాలి అన్ని మతాల విశ్వాసకులు వారి మతాలని కాసేపు పక్కన పెట్టి ఒక ఆర్కియాలజిస్ట్ ఒక పెలియాంటాలజిస్టు ఒక ఆంథ్రపాలజిస్ట్ లాగా విషయం అర్థం చేసుకుంటే మంచిది మనకు ఆంథ్రఫోమార్ఫిజం గురించి తెలుసు ఆంథ్రఫోమార్ఫిజం అంటే మనిషి తన రూపురేఖలు తన జీవన చర్యలు తన అనుబంధాలు తన వ్యవహార శైలి తన ధర్మ సూక్ష్మాలు అన్నీ దేవుళ్లకు ఆపాదించటం ఇది మన జానపద సాహిత్యంలోనూ పురాణాల్లోనూ స్పష్టంగా చూడగలం ఉదాహరణకు రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడిని తీసుకుంటే వారి మధ్య మనిషి అవగాహనలో ఉన్న సంబంధ బాంధవ్యాలు మాత్రమే ఉన్నాయి ఒక దేవుణ్ణి సృష్టించుకొని అతని జీవన విధానం రాయాలనుకున్నప్పుడు మనిషి తనకు అనుభవంలో ఉన్న చుట్టరికాలు స్నేహాలు న్యాయాన్యాయాలు దేవుళ్లకు ఆపాదించి రాసుకున్నాడు అంటే కల్పిత పాత్రలకు తన అనుభవ సారాన్ని జోడించాడు అందుకే ఆ తర్వాత ఆ కథలు విన్న మామూలు ప్రజానికం కూడా తమను తాము ఆ పాత్రల్లో చూసుకోగలిగారు పద్దెనిమిది వందల యాభైలలో డార్విన్ వాలెస్లు జీవపరిణామ సిద్ధాంతానికి రూపకల్పన చేశారు పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిలో చార్లెస్ డార్విన్ ద ఆరిజిన్ ఆఫ్ స్వీసిస్ స్పీసిస్ గ్రంథం వెలువడింది ఈ జీవశాస్త్ర సిద్ధాంతాన్ని పాల్ బ్రోకా అనే శాస్త్ర వైజ్ఞానికుడు ప్యారిస్లో దాన్ని సామాన్య శాస్త్రంగా మార్చాడు సొసైటీ డి బయాలోగి అనేది స్థాపించి దాని ద్వారా సామాన్యులందరికీ ఆ సిద్ధాంత విషయాలు అర్థం చేయించాడు అంటే జీవశాస్త్ర సిద్ధాంతాన్ని సామాన్య జనానికి అందించి దాన్ని సామాన్య శాస్త్రంగా మార్చాడన్నమాట కాలక్రమంలో మనిషి మెదడులో మాట అంటే భాషకు సంబంధించిన ఒక భాగాన్ని బ్రోకా పేరు స్థిరపడింది ఇప్పుడు మనిషి మెదడులో బ్రోకాస్ ఏరియా అని అంటే అది మాటకు సంబంధించిన భాగం అని అందరికీ తెలిసిపోయింది క్రమక్రమంగా మానవ జాతుల అధ్యయనం ప్రారంభమై ఆంథ్రపాలజీ ఒక ప్రత్యేకమైన విభాగంగా అభివృద్ధి చెందింది సోషల్ ఆంథ్రపాలజీ కల్చరల్ ఆంథ్రపాలజీ అలాగే లింగ్విస్టిక్ బయాలజికల్ ఫిజికల్ ఎన్విరాన్మెంటల్ ఆంథ్రపాలజీలుగా విభజన విభజన చెందుతూ ఇప్పుడు డిజి డిజిటల్ ఆంథ్రపాలజీ దాకా వచ్చేసాం అలాగే ఫిమినిస్టిక్ ఆంత్రపాలజీలో వైద్య మానసిక ఆహార గ్రహణ శక్తి స్ఫూర్తి పొందటం లాంటి అతి సున్నితమైన అంశాలలోకి కూడా మానవ శాస్త్రం వ్యాపించింది భావోద్వేగాలకు సంబంధించిన అంశం కూడా నేటి అత్యాధునిక మానవ శాస్త్రంలో ఒక విభాగమైందంటే సైన్స్ ఎంత విస్తృతంగా విస్తరిస్తూ వస్తుందో అంచనా వేసుకోవచ్చు వైజ్ఞానిక అంశాల ఆధారంగా రచనలు చేయదలుచుకున్న సృజనకారులకు మానవ చరిత్ర మానవ జీవితం చిన్నవేమి కావు అవి ఆకాశమంత విశాలమైనవే టూకీగా చెప్పడానికి మాత్రమే కొన్ని విషయాలు ఇక్కడ గుర్తు చేశాను బెర్లిన్ సొసైటీ ఆఫ్ ఆంథ్రపాలజీ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్లో ప్రారంభం కావడానికి ముందు ముందు వెనుకలుగా ప ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ వన్ మధ్యకాలంలో మాడ్రిడ్ వియన్నా ఇటలీలో ఆంథ్రపాలజీ సొసైటీలు ప్రారంభమయ్యాయి ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ ఎయిట్ నాటికి పదమూడు దేశాలలో ఆంథ్రపాలజీ బోధన మొదలైంది ఇరవై ఇరవై ఒకటి శతాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా మనుష్య శాస్త్రం అధ్యయన పరిశోధన శాలలు ప్రారంభమయ్యాయి ఆ దశలో మానవ దేశం మన దేశంలోని పరిస్థితి ఏమిటి అంటే వీటన్నిటికీ ముందే అంటే పదిహేడు వందల ఎనభై నాలుగులో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ రూపుదిద్దుకుంది అయితే అందులో భారతీయుల ప్రమేయం కన్నా ఆనాటి పరిపాలకుల మిషనరీల అధ్యయనం కోసం వచ్చిన యాత్రికుల రాయబారుల ప్రాధాన్యం ఎక్కువగా ఉండేది అదే ఇరవయో శతాబ్దం నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది కేవలం భారతీయుల చొరవతో ఆంథ్రపాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇండియన్ ఆంథ్రపాలజికల్ సొసైటీ అనే రెండు సంఘాలు ఏర్పడి దేనికదే స్వతంత్రంగా పరిశీలనలు పరిశోధనలు ప్రారంభించాయి అందులో చెప్పుకోవాల్సిన వాళ్ళు కొందరున్నారు శరత్చంద్ర రే పంచాన్మిత్ర ఎల్పి విద్యార్థి ఎంఎన్ శ్రీనివాస్ కుమార్ సురేష్ సింగ్ లాంటి వారు ముఖ్యులు దేశంలో సైన్స్ పట్ల జీవశాస్త్రం పట్ల మానవ శాస్త్రం నరశాస్త్రం పట్ల కొంత అవగాహన కలగడానికి వారే ఆద్యులు థ్యాంక్ యూ